తీసుకున్నా ఆయన ఏదైతే అనుకున్నాడో అవే మాట్లాడతాడు. ఆయన ఒక డిఫరెంట్ లైఫ్ అది, ఒక టైప్ ఉంటుంది. సో ఎక్కువ ఏంటంటే మా మెగా ఫ్యామిలీ మీద, అలాగే గతంలో చిరంజీవి గారి మీద అవనివ్వండి, నాగబాబు గారి మీద అవనివ్వండి, పవన్ కళ్యాణ్, అలాగే వాళ్ళ మీద ఆయన సటారికల్గా ట్వీట్లు పెట్టడం, కవింపు చేశారు. అంటే ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారిని అయితే నాకు తెలిసినంత వరకు మీరు పార్టీ పెట్టారు, మీలాంటి మంచి వ్యక్తులు చాలా అన్నారు, మీరు మరో సెగవేరు అన్నారు అనే రకాలుగా ఆయన ట్వీట్లు పెట్టడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు రకరకాలుగా ఒక్కొక్కరు సోషల్ మీడియాలో రకరకాలుగా పెడతారండి. కొంతమంది నచ్చి పెడతారు, కొంతమంది వ్యతిరేకంగా నాతో వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్లో పెడతారు. అయితే ఆ ప్రామాణికంగా దాన్ని మనం తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు సభవండి? మరి ఇదే పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి సంబంధించి, నాగబాబు గారు రాంగోపాల్ వర్మ గారి మీద ఎన్ని పెట్టారంటే పోస్టులు, వారు జరిగింది కదా, నాగబాబు గారికి వర్మ గారికి వారు తిట్టుబాట్లు జరిగింది కదా. అలాగే నేను ఒకటి చెప్తా ఉన్నానండి, ఎవరు వాళ్ళు మీరు టార్గెట్ చేశారు ఈ రోజున, ఓ వర్మ గారిని, పోసన కృష్ణమురళి గారిని, వాళ్ళిద్దరిని టార్గెట్ చేశారు. వాళ్ళు ఏదో ఒక కేసులో ఇరికించాలా, ఏదో కేసు పేరు చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాలా, వాళ్ళకు వచ్చిన అవకాశాలని రానివ్వకుండా చేయాలా, వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టాలా, వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు రాకుండా ఆపాలా అని చెప్పి ఇది ఒక ప్రాపగండా, ఇది ఒక కుట్రపరంగా తీసుకెళ్తామండి. మరి గతంలో మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని సినిమాలు తీపించారండి? మరి ఈరోజు ఆర్జీవి గారు, ఆయన ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ అన్న వ్యక్తితో ఆయన కొన్ని సినిమాలు తీశారు, ఆయన అనుకున్నటువంటి స్టోరీలు. మరి ఆయన సినిమాలు తీశారు కొన్ని, అవి మీకు అనుకూలంగా లేవైనా, వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనా? మరి గతంలో మనం చూస్తే మరి కృష్ణ గారు అయితే ఏకంగా మరి నాకు తెలిసి ఏదో సినిమా అనుకుంటా, ఒక ఎన్టీ రామారావు గారు ఫోటో, ఎన్టీ రామారావు గారు గెటప్ వేసి ఒక సినిమా తీశారు, అది మండలాధిపతి ఏదో సంతన పేరు గుర్తురాలేదు కానీ మండలాధ్యక్షుడు. సో మరి ఆ సినిమాలో అంత దీనిగా ఎన్టీ రామారావు గారు దీని మీద చేసినప్పుడు ఆ రోజున కేసులు పెట్టుకోలేదే, ఆ రోజున హింసించలేదే, ఆ రోజున తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని ఆ అంశవేత్వం అని చెప్పలేదే, ముందే తనం ఉంటుంది సార్. ఏమైనా అంటే మీరు చేస్తే సంవత్సరం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారమా? మీరేమో రామ తీర్థాలు రామకీర్తలు రాస్తూ ఉన్నారా ట్విట్టర్లో, మీరేమో చొద్దుబోసు సినిమాలు తీస్తూ ఉన్నారా, మీరే కానీ అది చేస్తూ ఉన్నారు. సరే ఒక చట్టం తీసుకొస్తాం, ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, ఎవరైతే సోషల్ మీడియాలో మార్పింగ్ పోస్టులు, ఎవరైతే సోషల్ మీడియాని అసభ్యకరంగా వినియోగిస్తూ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తామన్నారు. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు మన అసెంబ్లీలో ఏమన్నారు, సోషల్ మీడియా ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారో, సోషల్ మీడియా నడిపిస్తున్నటువంటి ప్రతినిధులు ఉన్నారు, రౌడీలు గోండాలు డాష్ 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 అని చెప్పారు. అంటే ఆ రౌడీలు గోండాలు ఎవరు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన రౌడీలు గోండాలా, మీ జనసేన టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి మీ ఐటీడీపీ మీకున్నటువంటి సతజ్ఞి టీము వీళ్ళెవరు గోండాలు రౌడీలు డాష్ డాష్ కాదా? అంటే మీ ఉద్దేశం ఏంటి అన్న, మీరు తెచ్చిన చట్టాలు ఏమన్నాయని, మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తానన్న అన్నటువంటి చట్టం ఏదైనా ఉన్నాయని, అంటే కేవలం మీరు వైఎస్ఆర్ పార్టీ సపోర్టర్ని, వైఎస్ఆర్ పార్టీ సింపథైజర్స్ని, వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాని టార్గెట్ చేసి ఇప్పటికే 5,000 పైగా మీరు కేసులు నమోదు చేసి, ఎవరైతే బలంగా గతంలో ఉన్నటువంటి ఆ సమాజంలో పెద్ద పేర్లు ఉన్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసి వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళకి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామంటే చర్చ ఎక్కడ? ఇప్పుడు ఒక్క నిమిషం సార్, థర్డ్ డిగ్రీ వినియోగించమని నీకు ఎలా చెప్పింది? థర్డ్ డిగ్రీ వినియోగించమని బాగోయా? ఒక్క నిమిషం రామ బ్రహ్మం గారు కంప్లీట్ చేయండి లక్ష్మణ్ గారు వచ్చినప్పుడు మాట్లాడండి. లక్ష్మణ్ వాళ్ళేమన్నా అంతర్జాతీయ ముఠాలా, వాళ్ళు ఏమైనా ఐసిఐసి తీవ్రవాదులా, వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులా, లేకపోతే మన శత్రు దేశం నుంచి వచ్చినట్టు తీవ్రవాదులా? రైట్, దేనికంటే మీరు ఏ ఒక్క నిజాలు రాబట్టడానికి మీరు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు?
మళ్ళీలో ఖచ్చితంగా మీరు ఏం చేయాలనుకుంటారు చేసుకెళ్ళండి. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, 124 సీట్లు వచ్చాయని విరమిస్తూ ఉన్నారు. మీరు అధికారులు తిరగతో అంత కేసులు పెట్టి వాళ్ళు ఎలా కావాలంటే వాళ్ళు తోలు తీస్తాం, తొక్కు తీస్తాం, నార తీస్తాం, ఎలా కావాలి తనకు అనిచేస్తాం అని మీకు ఆలోచన ఉండొచ్చు కాక. రైట్, లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తాను. రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. బలరాం గారు 27లో వచ్చిన ఓడిపోతారు, 29లో వచ్చిన ఓడిపోతారు. వాళ్ళకు ఓకే ఓజనతనికి వదిలేస్తున్నాం, మామూలుగా ఉండదు. అండర్లైన్ చేసుకుంటారు, మీరు హోమ్ మినిస్టర్ గారికి పంపించుకుంటారు, డిప్యూటీ సీఎం కి పంపిస్తారు, సీఎం గారు పంపిస్తారు. మేము ఓకే వదిలేస్తున్నాం. ఈ రోజున మీరు ఎవరైతే ఏ గ్రామాల్లోనైతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఆ ఊర్లో లేకుండా తరిమేసి వాళ్ళు వలస వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉన్నారో గుర్తుపెట్టుకొని మీ అందరం చెప్తా ఉన్నాం. రాబే రోజులు చాలా గట్టిగా ఉంటాయి, చాలా బలంగా తగులుతాయి. పార్టీ తట్టుకునే శక్తి ఉంటేనే ఈ రోజున మీరు కేసులు కానీ ఏదైనా మళ్ళీ దాడి కానీ ఏదైనా మీరు చేయడానికి సిద్ధమైతే లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తాను. రైట్, రామరామ గారు. లక్ష్మణ్ గారు, ఎస్, ఇప్పుడు ముందుగా లక్ష్మణ్ గారు కొన్ని మాటల్లో మాట్లాడుతూ ఉన్నారు. తన పార్టీ సొంత ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు మీద మరి ఏ